హలో ఫ్రెండ్స్, నేను మీ శంకర్, క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఈరోజు మేము క్లాస్లో వచ్చేసి కూలింట్ వాటర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, కూలింట్ వాటర్ పోసినప్పుడు ఎయిర్ ఏ విధంగా తీసుకోవాలి, కూలింట్ వాటర్ ఎంత పడుతుంది. కూలింట్ వాటర్ వచ్చేసి 7 లీటర్ వాటరు, 7 లీటర్ కూలింట్ వాటర్ మిక్సింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో ఎయిర్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లాస్ కంపెనీ హార్వెస్టర్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్. నెక్స్ట్ వచ్చేసి రేడియేటర్ వాటర్. ఫస్ట్ రేడియేటర్ వాటర్ డౌన్ చేయాలంటే కింద వచ్చేసింది ఈ పైప్ చూసుకున్నట్టయితే, ఈ పైప్ వచ్చేసి ఎస్ టైప్ పైప్ అనమాట, ఎస్ టైప్ హోస్ పైపు. దీనికి వచ్చేసి 8 నెంబరు స్పాండర్గా రింగ్ పడుతుంది, అదేవిధంగా స్క్రూ డ్రైవర్ కూడా పడుతుంది. దీన్ని లూజ్ చేసుకొని ఈ పైప్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన కూలింట్ వాటర్ అనేది, రేడియేటర్ కూలింట్ వాటర్ అనేది పూర్తిగా వాటర్ అనేది డౌన్ అయిపోతుంది. ఇంజిన్లో వాటర్ ఏ విధంగా డౌన్ చేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే, ఇది కనబడుతుంది చూడండి, ఇది 17 సైజు బోల్టు, 17 సైజు ఈ బోల్ట్ అనేది తీసేసుకోవాలి. ఇంజిన్లో వాటర్ కూడా పూర్తిగా, ఇంజిన్లో వాటర్ కూడా డౌన్ అయిపోతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు కూలింట్ వాటర్ డౌన్ చేసాం. డౌన్ చేసిన తర్వాత బోల్ట్ వచ్చేసి టైట్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే పైపు, మనం తీసిన పైపు ఏదైతే ఉందో దాన్ని వేసేసి పైప్ పెట్టేసుకొని క్లిప్ వేసుకోవాలి. క్లిప్ వేసుకున్న తర్వాత మనం కూలింట్ వాటర్ అనేది ఫుల్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కూలింట్ వాటర్ అనేది ఫుల్గా కూలింట్ వాటర్ అనేది మనం అనేది ఇప్పుడు ఫుల్ చేసుకున్నాం. ఫుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏ విధంగా తీసుకోవాలి. ఎయిర్ వచ్చేసి ఈ చిన్న హోస్ పైప్ ఉంది కదా, ఈ హోస్ పైపు క్లిప్, ఇది కూడా 18 నెంబర్ క్లిప్పే. ఈ క్లిప్ వచ్చేసి మనం ఎయిర్ తీసుకోవాలి. అట్లా చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ హోస్ పైప్ అనేది క్లిప్ను పైకి లాగేసుకోవాలి. ఎయిర్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. ఫుల్ వచ్చేసిన తర్వాత మన పైప్ అనేది లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత మనం ఈ క్లిప్ అనేది టైట్ వేసుకోవాలి. ఈ క్లిప్ అనేది ఫుల్ టైట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా చూసుకుంటే వాటర్ కొంచెం తగ్గుతాయి, వాటర్ అనేది ఫుల్గా ఫుల్ చేసుకోవాలి. ఈ ఎయిర్ తీసుకోవడం వల్ల ఇంజిన్ అనేది ఓవర్ హీట్ లేదు. ఎయిర్ ఉండడం వల్ల ఓవర్ హీట్ అనేది లేస్తుంది. అదేవిధంగా మనం ఇంజిన్లో అంటే వీటికి ఎయిర్ ఉంటుంది, రేడియేటర్లో కూడా ఎయిర్ అనేది ఉంటుంది. ఈ పైప్ తీసుకోవడం వల్ల మనకి ఎయిర్ అనేది పూర్తిగా అనేది పోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లాస్ కంపెనీ హార్వెస్టర్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్.